కేసీఆర్ అంటున్నాడు నన్ను గురించి. తమ్ముళ్ళు చూశారా కేసీఆర్ ఎక్కున్నాడు తమ్ముళ్ళు? మీకు అందరికీ ఐడియా ఉంది కదా, ఒకప్పుడు మీ మార్గని మీ ముందర మార్గని ఇది మరి పైన కూర్చున్నారా లేదా? కేసీఆర్ ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? ఈ కేసీఆర్ అని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరే చెప్పాలి. మనలో ఒకటిగా ఉన్నాడు, నా దగ్గర పనిచేశాడు, నా దగ్గర పనిచేసిన వ్యక్తి ఇప్పుడు నన్నే తిడుతున్నాడంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నేను చెప్పా, కేసీఆర్ ఏదైనా ఉంటే మర్యాదగా ఉందాం. నేను అభివృద్ధి చేశాను, నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసి కొన్ని కారణాల వల్ల ఆ ఆస్తులు మీకు వచ్చాయి. ఈరోజు 60 సంవత్సరాల కష్టార్జితం పోయింది, మళ్ళీ కట్టుబడలతో వచ్చాం. కష్టాల నుంచి ప్రారంభించాం జీవితాన్ని. నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాను, నా మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో రాత్రింబగుళ్ళు పనిచేస్తా, మీకెవ్వరికి కష్టాలు రాని అని చెప్పి రాత్రింబగుళ్ళు పనిచేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ధనిక రాష్ట్రం తెలంగాణ, అక్కడికంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మిన్నగా చేశాం. ఈరోజు ఒకటి రెండు కాదు, మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా కింద పింఛను కానీ, అదే మరిగా పసుపు కుంకుమ రెండు విడతలు ఇవ్వడం కానీ, డాక్రా సంఘాలకు 1 లక్ష కోటి రూపాయలు ఖర్చు పెట్టడం, అన్నదాత సుఖీభవ కింద తెలంగాణ 1 లక్ష రూపాయలు ఆ రోజు రుణమాఫీ చేసి మనం 150,000 రూపాయలు చేశాం. కేంద్రం 6,000 రూపాయలు రైతుకి ఇస్తే 2 హెక్టార్లకే పరిమితం చేసి కాదు అని అదనంగా 9,000 రూపాయలు ఇచ్చి అందరి రైతులకి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. కడాన కౌలుదారులకు మేము ఇవ్వని కేంద్రం తెలంగాణ ప్రభుత్వం చేతులు తీసి నేను ఒకటే చెప్పాను, కౌలుదారులకు కూడా పెట్టుబడి నిధి కింద డబ్బులు ఇస్తామని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా